తేలికపాటి వర్షానికే అనంతపురం జిల్లా పుట్టపర్తి కొత్త చెరువు పెనుగొండ రహదారి నీటితో మునిగిపోతుంది. దీంతో వాహనాలు నీళ్లలోనే నిలిచిపోతున్నాయి. పెనుగొండకు రోజు కియా సంస్థకు 50 పైగా కియా వాహనాలు మరియు బస్సులు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ రైల్వే అధికారులు ఉపరితల వంతెనను నిర్మించడం జరిగింది. ఈ వంతెన తేలికపాటి వర్షానికే నీరు వంతెన కిందకి చేరుకోవటం వల్ల వాహనదారులు మరియు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కియా బస్సుల కోసం కియా ఉద్యోగస్తులు 2 గంటల వరకు వేచి చూస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా నిమ్మకు నీరెత్తకుండా ఉన్నారు. ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని ఈ రహదారికి మరమ్మతు చేయించాలని ప్రజలు కోరుకుంటున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంప్లాయీస్ కూడా వేల మంది నిలిచిపోతున్నారు. ఇప్పుడు వర్షంలో వచ్చి నీళ్ళు నిలిచిపోయి, బస్సులు నిలిచిపోయి, నీళ్ళు మోకాలు పోవడం, నీళ్ళు తొడ మనిషి మొన్న మునిగిపోయేంత నీళ్ళు ఉన్నా కూడా ఒక అధికారి కూడా పట్టించుకోలేదు. కొంచెం వర్షం వచ్చిందంటే నీళ్ళు రాగడం కూడా అధికారులకు ఇంతవరకు కనసూపు కూడా ఎవరికి పడలేదు. పోలీసులు కానీ ఇట్లా అధికారులు కానీ ఎవరు ఇంతవరకు పొద్దున్నే ఎగసార్లు పడుతున్నా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా ప్రభుత్వం ఈ రైల్వేలు చేసిన పనికి అనాచిత ఆలోచనతో ఈ ఇంజనీర్లు ఎవరు ఏమో ఇది చాలా ఇబ్బంది. ప్రజల మంది చాలా ఇబ్బంది పడతారు. ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ సమస్య తీరుస్తారని ఆశిస్తారు.